కలంబల శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. భారీ మెజార్టీలో ఆయన గెలవబోతున్నారు, ఎటువంటి సందేహం లేదు. ఈ బ్లాక్మెయిల్ ఏదైతే ఉన్నారో, ల్యాండ్ గ్రాబర్ ఏదైతే ఉన్నారో, ఈ ఎక్స్ట్రాషనిస్ట్ కిడ్నాపర్, ఏది పేర్లు పెట్టినా సరే ఈ బోండా మహేశ్వరాది వ్యక్తి ప్రజాజీవితానికి పనికిరాడు. అటువంటి వ్యక్తులు ప్రెసిడెంట్ కూడా ఆదరిస్తూ సార్, నేను పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో మీ వైసీపీ నాయకులకి అందరికీ చుక్కలు చూపిస్తాను నేను ఎగ్గాక అంటున్నారు, దాని గురించి కామెంట్. ఆయన ఉండే తెలంగాణలో అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు, నేను చూసి ఆయన స్పీచ్ లేదు. అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది. అతను ప్రజా జీవితం ఆధార ఉందని అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు కదా కాంగ్రెస్ దగ్గర, ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని చించుతా, పొడుస్తా, అది చేస్తా, ఇది చేస్తా, వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 సార్లు ఉంచున్నావు తెలిసావా, నువ్వు ఇంతకుముందు 2 సార్లు ఉంచున్నావు, 2 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంది. నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు, నువ్వు వచ్చి జగన్ రెడ్డి గారు నిలుస్తావు, మళ్ళీ జగన్ గారు నిలబెట్టిన అభ్యర్థి మీద 2 సార్లు ఓడిపోయావు. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి ఒక 2 సార్లు ఉంటే ఒక పాపం అట్లీస్ట్ 1 సార్లు గెలిచాడు చిరంజీవి గారు, నేను 2 సార్లు ఓడిపోయాను. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవానికి రావాలి, వాస్తవంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా తెలియదు, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటారు, అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానంలో వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి. సో అటువంటి వెహికల్ అటువంటి వెహికల్ వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం తెలుసు, ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషం అండి. ఇక్కడ ఎవరు చూపిస్తాడు, ఈయన ఆయన పార్టీ జనసేన చూపిస్తాడు, జనసైనికులు పాపం 24 సీట్లు అమ్మేసుకున్నాడు. 24 సీట్లకి అలా అలా అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారు అంతే తాకడం పెట్టాడు. అంతకుముందున్న అన్న మాట్లాడి కూడా మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడో, మోడీ గారిని ఏమన్నాడో, ఇవాళ ఏమో మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ చుట్టాలు చూస్తాం. ఇది సినిమా డైలాగ్ కాదు, ఇది రియల్ రియల్ హీరోస్. జగన్ గారు రియల్ హీరో. సార్ ఇంకో క్వశ్చన్, ఎదుగుతున్న రాష్ట్రంపై జగన్ గొడ్డలు పెట్టేశారు, మాదే విన్నింగ్ టీమ్ అన్నారు. అలాగే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిలర్స్, వైసీపీ టికెట్లు తీసుకున్నందుకు కూడా స్మగ్లర్లు అంటూ మాట్లాడారు. నేను తాడేపల్లి, నేను చెప్తాను పెద్ద ఈ రాష్ట్రానికి చీడపురిగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు అని పనికిమాలిన కొడుకులు. సార్ చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్, వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ వన్. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మెల్యే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట, ఏమి ప్యాకేజ్ చెప్పితే అసలు టికెట్ లేదంట తెలుగుదేశంలో. వాళ్ళ పాపం చూసాం కదా మనం మండల పుత్ర ప్రసాద్ గారు, ఆయన ఎన్నాళ్ళు ఎంత నోబుల్ ఫ్యామిలీ.